सो हेलो गाइस, वेलकम बैक टू अनदर गेम प्ले वीडियो. सो ईरोजु मल्ली मनम मल्ली अन्नानंटी फस्ट टाइम मोबाइल लो ओक गेम नैते ट्राई चेयबोतुन्नाम. गेम वच्चेसी पेर वच्चेसी एनलिट्स. कोंचेम गेम बागुंदी अनिपिंचि ट्रैलर चूसानु, बागुंदी బాగుందని స్టార్ట్ చేద్దాంలే. కొంచెం కొత్త గేమ్ కొంచెం డెవలప్ అవుతుందని ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ గేమ్ ఏంటంటే ఇలాగ వామ్స్ ఉంటాయి కదా ఇటు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇటు కనిపిస్తుందో లేదో చూపిస్తాను. కానీ ఫస్ట్ మనం మిషన్స్ ఆడాలి. నేను మీకు డైలీ వస్తుందో లేదో కానీ 2 డేస్కి ఒకసారి అలా వీడియో వస్తుంది, ఎందుకంటే నాకు కొంచెం ఫోన్ ఉండాలి కదా నా దగ్గర. సో అందుకని మీకు 2 డేస్కి ఒకసారి కానీ వీక్ ఒకసారి కానీ డైలీ అయితే రావు ఇవి. ఓకేనా? ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, చాలామంది ఆడమని చెప్పి అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో నన్ను. సో అందుకని నేనైతే మీకోసం అయితే ఈ గేమ్ని అయితే తెచ్చేసాను. సో ఫస్ట్ రోజు నేను మీకు వీడియో చేస్తాను కదా, అప్పుడు ఒక మిషన్ అలాగే ఒక డైలీ ఛాలెంజ్ అయితే ఆడదాం. సో మనం ఫస్ట్ మిషన్ అయితే నేను ఇక్కడ స్టార్స్ ఎందుకు ఉన్నాయంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఈ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. గేమ్ ఎలా ఉందో చూద్దామని. సో కావాలంటే మళ్ళీ మీకు చూపిస్తాను. ట్రైనింగ్ ఫస్ట్ మిషన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి ట్రైనింగ్. సో ఆల్రెడీ నేను నా వామ్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. అంటే మీకు ఇది వామ్స్ అనమాట, వామ్స్ గన్ తీసుకొని బ్యాటిలింగ్ అనమాట. అంటే మనకి బ్యాటిల్ రాయల్ గేమ్స్. మీకు ఇక్కడ నా జాయిస్టిక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన ఫ్లాగ్స్, ఇది ట్రైనింగ్ మిషన్ అనమాట. అంటే ఇది ఎక్కువ మిషన్ ఏం కాదు, జస్ట్ ఇది ఒక ట్రైనింగ్ మిషన్ అంతే. మీకు జంప్ చేయాలనుకుంటే ఇంకా అన్నీ అన్లాక్ అవ్వలేదు మనకి. ట్రైనింగ్ మిషన్ అనేది కంప్లీట్ అయ్యేదాకా మనకి ఏవై అన్లాక్ అయితే అవ్వవు. ఓకే, ఈ ఫ్లాగ్ తీసేసుకున్నాను. ఇది ఉంది కదా ఇక్కడ, నీకు ఇప్పుడు చూపించింది కదా, ఇలాగ హూక్తో మనం అయితే జంప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇది వచ్చేసి ప్యూర్ మొబైల్ గేమ్, ఎందుకంటే ఇది మీకైతే పీసీలో అవైలబుల్గా లేదు. ఎందుకంటే ఇది కంట్రోల్స్ అనేవి స్క్రీన్ టచ్చింగ్తోనే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది, కావాలంటే మీకు పీసీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగితే కావాలైతే మాత్రం మీకు మీరు కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అవి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇక్కడ డ్రాప్ బాక్స్ ఉంది కదా, ఈ డ్రాప్ బాక్స్లోంచి మనం వెకన్ తీసుకుందాం. దీని పేరేంటి, స్మాల్ రాకెట్స్. ఓకే, మనకు అన్ని వెపన్స్ అయితే అన్లాక్ అయిపోయినాయి మనకి వాళ్ళు ఇచ్చిన వెపన్తో. ఇదిగో చూసారు కదా, ఇలాగైతే మనం అన్ని బాంబ్స్ అయితే షూట్ చేసి కాల్చాలి, చంపాలి. 3 బాంబ్స్ ఉంటాయని విన్నాను. ఓకే, ఆ లైమ్ బాంబ్ అయితే తప్పించుకుంది, దాన్ని వెళ్ళి వేసేద్దాం. లైమ్ కాదా, బ్లూవా? ఓకే, మన ట్రైనింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం అసలైన మిషన్, ఇప్పుడు మనం నెక్స్ట్ మిషన్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ పేరు ఇచ్చేసుకున్నాను, అలాగే నా వామ్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. వామ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇది మన వామ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన వామ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ కలర్ అడ్జస్టింగ్, నేను గ్రీన్లో చేస్తే బ్లూ హై అయింది. మీరు కనుక అన్నీ లోలో పెడితే బ్లాక్ వస్తుంది. ఎదుగోండి, మీకు నాకు ఇప్పుడు రెడ్ కావాలి. రెడ్ చూసారు కదా, ఈ రెడ్ బాగుంది, ఈ రెడ్ పెట్టుకుందాం. మీకు ఇంకో క్యారెక్టర్ కనుక యాడ్ చేయాలనుకుంటే ఈ లెవెల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లెవెల్ ఇది సెకండ్ మిషన్ కాబట్టి అలాగే ఉంటుంది. ఎదుగోండి, ఇప్పుడు నేను సెకండ్ మిషన్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం మన టనల్ని మనమే టిక్ చేసుకోవచ్చు. చూసారా, వెపన్స్ ఇచ్చారు. ఓకే, మనం ఈ స్పైక్ బాల్స్ ఉన్నాయి కదా, ఇది నాకు అక్కర్లేదు, ఇది కొంచెం బాగోదండి ఈ వెపన్. ఇది లైట్ స్టిక్, దీన్ని ఎవరికైనా టచ్ అయితే, ఇది లేజర్ స్టిక్ అనమాట. ఇది ఎవరికైనా టచ్ అయితే వాళ్ళు అదిగో అతనే వాడే మన ఎనిమి. ఆ గన్ పేరు వచ్చేసి గ్యాట్లింగ్ గన్. చూసారు కదా, ఒక్క దెబ్బకి వాడైతే మటాష్ అయిపోయాడు. ఇక్కడ మీకు ఇక్కడ పర్పుల్ కలర్లో యారోలా కనిపిస్తుంది కదా, వాడు ఎక్కడున్నాడు, మన ఎనిమి ఎక్కడున్నాడని అది చూపిస్తుంది. వాడు ఇంకా స్పాన్ అవ్వాలా? కొన్ని మిషన్స్కి అయితే మనకి రీస్పాన్ అవ్వడానికి టైం పడుతుంది, కొన్ని మిషన్స్కి అయితే మనకి రీస్పాన్ అవ్వడానికి టైం పడదు. టచ్ రీస్పాన్ వస్తుంది, మనం హాయిగా రీస్పాన్ అనేది అయితే అయిపోవచ్చు. ఇంకొక ఎన్ని కిల్స్ మనం చేసాం, ఓకే చూసుకుందాం. ఓకే, వాడు ఇంక పైన స్పాన్ అయ్యాడు. మనం వెళ్దాం అక్కడికి. కొంచెం వీడియో మరీ లెంత్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, చెప్పాను కదా మీకు ముందలే ఈ గేమ్స్ వచ్చేసి డైలీ రాదు ఈ గేమ్. ఓకే, మన ఫస్ట్ రియల్ మిషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం.
మన డైలీ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. మన ఫస్ట్ డైలీ ఛాలెంజ్ ఓకే. నేను డైలీ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేశాను, కాకపోతే మీకోసం మళ్ళీ ఆడి చూపిస్తాను. ఓకే, ఇది రిక్వైర్మెంట్స్ కింగ్ ఆఫ్ ది హిల్ అనమాట. అంటే మనకు ఒక ఫ్లాగ్ ఇస్తారు, ఆ ఫ్లాగ్ ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్తారు. ఈ మ్యాప్ ఇది క్రిస్మస్ కోసం స్పెషల్గా తీసుకొచ్చారు ఈ గేమ్ డెవలపర్స్. ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏది పడితే అదంతా చేసి ఆ ప్రాసెస్ అది ఇది అది అదంతా చేసి ఎక్కించుకోవాల్సిన పని అయితే లేదు మీకు. ఓకేనా, ప్లే స్టోర్లోకి వెళ్ళి అది ఇది అదంతా ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది మీకు గేమ్ వచ్చేసి. ఓకే, మనం బనానా బాంబ్స్ అనేవి వదులుదాం. బనానా బాంబ్స్ దీటి వేరు వచ్చేసి మీకు గేమ్ గేమ్ బోల్ ఏ పేరు తెచ్చారంటే చిక్యూటా బాంబ్. చిక్యూటా బాంబ్ ఓకేనా, చిక్యూటా బాంబ్ పేరు వచ్చేసి వీడు చూడండి. నాకు బాగా నచ్చే గన్ ఏంటంటే ఇదిగోండి, ఈ ఫ్లేమ్, ఈ ఫ్లేమ్ థ్రోవర్. ఈ గన్ కొంచెం నాకు బాగా ఇష్టం ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ మైన్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఒక్కసారి కనుక మనం పడితే మనం అంతం అయిపోతాం. జస్ట్ వన్ ట్యాప్ హెడ్ షాట్ లాగా వాటి మీద కనుక పడితే ఇక్కడ ఫ్లోటింగ్ మైన్స్ ఉంది. ఒక మైన్లా ఉంది కదా అండి ఫ్లోటింగ్ మైన్. ఓ, ఎనర్జీ రింగ్ అది, దాంట్లో నుంచి ఎనర్జీ పాస్ అంటే కరెంట్ లాంటిది. మన వాంకి హెల్త్ ఉంటుంది, ఆ హెల్త్ అనేది డిక్రీజ్ అయితే మనం చచ్చిపోతాం. కావాలంటే మళ్ళీ ఎన్నిసార్లు అయినా రీస్పాన్ అవ్వచ్చు. ఇవి ఫ్లాగ్స్ ఉన్నాయనుకోండి, దేంట్లో అయినా ఫ్లాగ్స్ ఉంటే మాత్రం మనకి టైం పడుతుంది రీస్పాన్ అవ్వడానికి. ఇలాంటి కొన్ని అన్ని ఫ్లాగ్ మిషన్స్కి టైం పడుతుందని చెప్పలేను, ఎందుకంటే కింగ్ ఆఫ్ ది హిల్గా మాత్రం వేరేలా ఉంటుంది. కింగ్ ఆఫ్ ది హిల్కి ఏ మ్యాప్ ఇస్తారో మాకు తెలియదు. సో కాబట్టి ఇది మన డైలీ ఛాలెంజ్. ఏం కొంచెం ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఆడుతుంటేనే కొంచెం. సెకండ్ చాప్టర్ నుంచి ఫస్ట్ చాప్టర్ అనేది ఫుల్ ట్రయల్. ఆ ట్రయల్ చాప్టర్కే మీరు అసలు గేమ్ అన్ఇన్స్టాల్ చేసేయాలనుకుంటారు, అంత టఫ్. మెల్లమెల్లగా మీకు అయితే టఫ్ అవుతూ ఉంటుంది ఈ గేమ్. సో కొంచెం చూసుకోండి, గేమ్ అనేది చాలా టఫ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్, నేనైతే సెకండ్ చాప్టర్ హాఫ్లో నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాంలే బాగుంది కదా అని అనుకున్నాను. చాలామంది కూడా అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో, బ్రో ఈ గేమ్ చాలా బాగుంటుంది స్టార్ట్ చేయండి, మీ ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది. లేదు, మన ఛానల్ ఇంకా కనీసం 50 సబ్స్క్రైబర్స్కి కూడా రీచ్ అవ్వలేదు. నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, చాలా కష్టమైంది నాకైతే అన్ని ఎడిట్ చేసి అన్ని చేయడానికైతే. సో ఇది ఈ వీడియో వచ్చేసి. సో నచ్చిందని అనుకుంటున్నాను. కావాలంటే గేమ్ కావాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాన్లిడ్స్ అని టైప్ చేస్తే వచ్చేసింది, ANNELIDS యాన్లిడ్స్. నేను ఇంకా సైన్ ఇన్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ గేమే, ఆఫ్లైన్లోనే ఆడుకోవచ్చు. కావాలంటే సూపర్ గేమ్ ఇది. సో బాయ్ బాయ్.